స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఈరోజు 2 డే యానివర్సరీ చేయించుకుంటున్నాం. లక్కీగా ప్రవీణ్ గారు వీళ్ళు వచ్చిన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మండీ రెస్టారెంట్ని పరిచయం చేయబోతున్నాను. అదే విజయవాడలో ఉన్న జాతర్ మండీ, ఈ అరేబియన్ రెస్టారెంట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ జాతర్ మండీ రెస్టారెంట్ 2nd యానివర్సరీ జరుగుతుంది. మనల్ని ఇన్వైట్ చేశారు స్పెషల్గా. సో మనం లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ ఏమేమి ఉన్నది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో పదండి, లోపలికి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్లెక్సీ కూడా ఉంది. సో జాతర్ మండీ అరేబియన్ రెస్టారెంట్ కస్టమర్లకు 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సో ఇక్కడ మనకి ఈ జాతర్ మండీ రెస్టారెంట్లో కంప్లీట్ అరేబియన్ స్టైల్లో ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. మనం కింద కూర్చొని ఈ మండీ బిర్యానీ అనేది టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ విజయవాడలో ఈ మధ్యకాలంలో మండీ బిర్యానీ కల్చర్ అనేది చాలా బాగా పాపులర్ అయింది ఫ్రెండ్స్. సో ఎక్కడ చూసినా మనకి ఈ మండీ కల్చర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇక్కడ బిర్యానీస్ అనే కాదు, మండీ బిర్యానీ అనేది ఎక్కడున్నా సరే ప్రజాదరణ అయితే చాలా బాగుంది. స్పెషల్గా ఈ జాతర్ మండీ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫుడ్ మటుకి చాలా బాగుంటుంది. సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఫుడ్ ఏమేమి ఉన్నది, ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ 2nd యానివర్సరీ సెలబ్రేషన్స్ అది జరుగుతున్నాయి. ఇప్పుడు మనం జాతర మండీ రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. సో లెట్స్ గో ఇన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాతర్ మండీ రెస్టారెంట్ లోపల ఉన్నాము. సో ఇక్కడ ఉన్నట్లో టాప్ ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఫుడ్. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేలోపు ఇక్కడ అంబియన్స్ని చూపిస్తాను, చూడండి. సో అంబియన్స్ మటుకు చాలా బాగుంది. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చిన స్టాటస్ మన ముందు ఉన్నాయి. సో ఫస్ట్గా మనం డ్రాగన్ చికెన్ టేస్ట్ చేద్దాం. డ్రాగన్ చికెన్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్, స్పైసీగా చాలా బాగుంది. అలానే డెకరేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. అలానే టేస్ట్ సూపర్గా ఉంది. సో ఇప్పుడు ఇంకొక పీస్ని టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది. చికెన్ కూడా చాలా బాగా రోస్ట్ అయింది, మసాలా కూడా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొంచెం స్పైసీగా ఉంది, మీడియం స్పైసీయే, మరీ స్పైసీగా ఎక్కువైతే లేదు. సో టేస్ట్ మటుకు చాలా బాగుంది. మండీ రెస్టారెంట్ అనగానే ఇలా కింద కూర్చొని తినడం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సోఫా సీటింగ్ ఇది, జనరల్గా కూర్చునేది కాకుండా ఇలా సోఫాసే కింద కూర్చున్నట్టు చేశారు. అంబియన్స్ కూడా ఇంకా చాలా బాగుంది. లెట్స్ కంప్లీట్ దిస్ డ్రాగన్ చికెన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు మనం ఆర్డర్ చేసిన స్పెషల్ జాతర్ మండీ మన ముందు ఉంది. సో ఇక్కడ మనకి స్పెషల్గా ఈ మండీ బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ మండీ బిర్యానీలో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి ఇప్పుడు మీకు చెప్తాను. సో ముందుగా మనకి
సో ఇక్కడ 2 ప్లేట్స్ ఆఫ్ అఫ్ఘన్ మటన్ కర్రీ ఉంటుంది. సో గ్రేవీ కర్రీ ఇది. సో ఇవి 2 ప్లేట్స్ ఉంటాయి. ఒక ఫిష్ ఫ్రై ఉంటుంది, అపోలో ఫిష్ అంటారు కదా ఆ ఫిష్ ఫ్రై ఉంటుంది. 4 పీసెస్ ఆఫ్ చికెన్ తందూరి, టమాటో చట్నీ, అలానే మైనీస్, స్వీట్ కూడా ఉంటుంది ఈ మండీ బిర్యానీలో మనకి. ఇప్పుడు నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే స్పెషల్ జాతర్ మండీ ఫుల్ మండీ ఆర్డర్ ఇచ్చాను. ఈ ఫుల్ మండీ వచ్చేసి 4 మెంబర్స్ ఈజీగా తినేసేయచ్చు. సో 4 పీపుల్కి సరిపోతుంది ఈ మండీ అనేది. ఇందులోనే మనకి హాఫ్ కూడా ఉంటుంది. సో మీరు 2 మెంబర్స్ వస్తే హాఫ్ చెప్పుకోవచ్చు, 4 పీపుల్ ఫుల్ మండీ సరిపోతుంది. సో 4 మెంబర్స్ అంటే ఒక ఫ్యామిలీ వస్తే మనకి సరిపోతుంది. స్పెషల్ జాతర్ మండీ బిర్యానీ టేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రైస్ చూసుకుంటే రైస్ మటుకి క్వాంటిటీ చాలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా కొద్ది వస్తుంది రైస్ అనేది చాలా ఉంది. 4 పీపుల్కి ఈ మండీ అనేది సరిపోతుంది, భార్య భర్త ఇద్దరు పిల్లలకి ముందుగా చెప్పినట్టే. ఇప్పుడు మనం ముందుగా ఈ ఆఫ్ఘన్ మటన్ కర్రీని టేస్ట్ చేద్దాం. సో ఇది మనకి కాజు టొమాటోతో తయారు చేస్తారు ఈ గ్రేవీ అనేది. సో ఈ గ్రేవీని కొంచెం వేసుకుందాం. సో ఈ మండీ బిర్యానీ ఏదైతే ఉందో అది సూపర్గా ఉంది. అలానే ఈ ఆఫ్ఘన్ మటన్ కర్రీ ఉంది కదా ఫ్రెండ్స్, అది కూడా స్పైసీగా ఈ బిర్యానీ కాంబినేషన్లో సూపర్గా ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మండీ బిర్యానీలో ఈ ఆఫ్ఘన్ కర్రీని ఆర్డర్ చేసుకుని ఈ ఫుల్ మండీని అయితే ఆర్డర్ చేయండి. సో టేస్ట్ మటుకు చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ పీస్ని కూడా టేస్ట్ చేద్దాం, మటన్ పీస్ని. సో మటన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. లెట్స్ టేస్ట్ దిస్ మటన్ పీస్. మటన్ పీస్ కూడా చాలా బాగుంది. సో ఈ స్పెషల్ జాతర మండీలో డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ఉంది. డెకరేషన్ ఐటమ్స్ ఏదైతే ఉందో డెకరేషన్ చేసింది, అది కూడా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ స్పెషల్ జాతర మండీలో మనకి చికెన్ తందూరి లెగ్ పీస్ కూడా ఉంది. సో ఈ లెగ్ పీస్ని కూడా టేస్ట్ చేద్దాం. తందూరి కూడా చాలా బాగా అయింది ఫ్రెండ్స్, చికెన్ తందూరి టేస్ట్ కూడా చాలా బాగుంది. అలానే ఇప్పుడు మనం ఫిష్ ఫ్రైని కూడా టేస్ట్ చేద్దాం. ఇప్పుడు సో ఫిష్ చూసారు కదా చాలా పెద్ద పీస్ ఇచ్చారు ఇక్కడ మనకి ఈ స్పెషల్ జాతర మండీలో. సో ఒక చిన్న పీస్ తీసుకుందాం. ఈ ఫిష్ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ స్పెషల్ జాతర మండీ వచ్చేసి ప్రైస్ ఫుల్ వచ్చేసి 1500 ప్లస్ ఉంటుంది, అలానే హాఫ్ వచ్చేసి 1000 ప్లస్ ఉంటుంది. 4 పీపుల్ ఈజీగా తినొచ్చు ఇది, భార్య భర్త ఇద్దరు పిల్లలు, అలానే హాఫ్ వచ్చేసి 2 పీపుల్ ఇద్దరు తినొచ్చు. సో ఇద్దరికి కంప్లీట్గా సఫిషియెంట్గా సరిపోతుంది. ఇందులో మనకి మటన్, ఫిష్ అండ్ చికెన్ 3 ఐటమ్స్ అయితే ఉంటాయి. సో కంపల్సరీ టేస్ట్ చేయండి ఇది. సో టేస్ట్ మటుకు చాలా బాగుంది. బిర్యానీ రైస్ ఏదైతే ఉందో మండీ బిర్యానీ అది మటుకు సూపర్గా ఉంది. మండీ బిర్యానీ అనేది డెకరేషన్ చెప్పాను కదా ఇందాక, చూడండి ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ వెజెస్తో ఫుల్గా కవర్ చేశారు. సో డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ స్పెషల్ మండీ బిర్యానీలో ఆఫ్ఘన్ మటన్ కర్రీ ఇది మటుకు సూపర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మండీ బిర్యానీ అనేది టేస్ట్ చేయండి, సూపర్ ఫెంటాస్టిక్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆఫ్ఘన్ మటన్ కర్రీ ఉంది కదా, ఈ కర్రీ అనేది మనకి ఇప్పుడు మటన్ ఉంది. సో ఇందులో చికెన్ వెరైటీ కూడా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి కాజు టమాటో పేస్ట్తో తయారు చేస్తారు. టేస్ట్ మరీ సూపర్గా ఉంది. ఇక్కడ ఇంకా స్పెషల్గా రివ్యూ చెప్పేది ఏమి ఉండదు, టేస్ట్ మరీ సూపర్ ఫెంటాస్టిక్గా ఉంది. ఇప్పుడు మనం పబ్లిక్ రివ్యూ అయితే చూద్దాం. చికెన్ టిక్కా బాగుంది, చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా బాగుంది, హాటల్ కూడా బాగుంది. మటన్ బాగుంది, మటన్ మండీ టోటల్గా అన్నీ బాగుంది, అట్మాస్ఫియర్ కానీ అంతా కూడా. సో హైదరాబాద్ మండీకి ఇక్కడ మండీకి కొంచెం డిఫరెంట్ ఉంది. లైక్ ఏంటంటే మనకి హైదరాబాద్లో విత్ రైస్ మిక్స్డ్గా ఇస్తారు, లైక్ మండీ కర్రీ కానీ ఈవెన్ రైస్ కానీ. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ యూనిక్గా ఇచ్చారు, లైక్ మన కర్రీ డిఫరెంట్గా వచ్చింది, రైస్ డిఫరెంట్గా వచ్చింది. సో ఈ రైస్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. ఆ హైదరాబాద్ టేస్ట్ కాకుండా కొంచెం యూనిక్ టేస్ట్గా ఉంది, కొంచెం స్పైస్ ఉంది రైస్లో కూడా, కొంచెం మనకి స్పైసీనెస్ ఉంది. మనకి హైదరాబాద్ మండీలో ఏమొస్తుంది అంటే అంత స్పైస్ ఉండదు, ఓన్లీ మనకి పీసెస్లో స్పైస్ వస్తుంది కానీ రైస్లో ఉండదు. బట్ ఇక్కడ బోత్ ఉన్నాయి అన్నమాట. సో కొంచెం యూనిక్గా ఉంది. జాతర మండీ అనేది చాలా టేస్ట్ బాగుండిద్ది, ప్లస్ రీజనబుల్ రేట్స్, రిసీవింగ్ బాగుండిద్ది. ఇలాంటిది ఉంది, ఇంత బాగా రిసీవ్ కూడా మళ్ళీ రావాలనిపించింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పెషల్ జాతర మండీ బిర్యానీ టేస్ట్ చేసాము. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. ఇక్కడ మనకి బిర్యానీ అండ్ మన దాంతోపాటు వచ్చిన కర్రీ ఏదైతే ఉందో ఆఫ్ఘన్ మటన్ కర్రీ టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. సో ఫుల్ హెవీ అయిపోయింది. దాంతోపాటు వచ్చిన మనకి బ్రెడ్ హల్వా ఉంది కదా, ఈ స్వీట్నే టేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్పెషల్గా ఖీర్ ఉంటుంది. సో ఆ ఖీర్ని కూడా టేస్ట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో నాకు ఖాళీ లేదు, ఇక ఫుల్గా తినేసాను బిర్యానీ అనేది. సో నాకు బిర్యానీ అంత బాగా నచ్చింది.
హాయ్ ఫ్రెండ్స్, మా జాతర్ రెస్టారెంట్ పెట్టి గత 2 ఇయర్స్ అవుతుందండి. లాక్డౌన్లో కూడా మాకు సక్సెస్ అవుతుందంటే మేము ఇచ్చే క్వాలిటీ, మేము ఇచ్చే క్వాంటిటీ చాలా చక్కగా ఇస్తున్నాం. కస్టమర్లు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. జాతర్ మండి రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే, మండి అనేది విజయవాడలో ఎక్కడో ఉండొచ్చు, 1-2 ఉన్నాయి, బట్ మా దగ్గర చాలా ఇంటీరియర్ ఫుడ్ టేస్ట్ చాలా చక్కగా ఇస్తున్నాం. మటన్ మా దగ్గర ప్రత్యేకత ఉంటుంది, కస్టమర్లు చాలా చక్కగా ఆదరిస్తున్నారు. మండి కాన్సెప్ట్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ చక్కగా ఒక దగ్గర కూర్చొని ఒక ప్లేట్లో తింటూ హాయిగా ఉండొచ్చు. జాతర్ మండి కస్టమర్లు ఈ 2 ఇయర్స్ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. నమస్తే విజయవాడ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాది జాతర్ అరేబియన్ మండి రెస్టారెంట్ అండి. స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. కస్టమర్స్ ఎంకరేజ్ వల్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవరి అందరికీ. మాది స్పెషల్ మండి స్పెషల్ అండి, మండి సిట్టింగ్ స్పెషల్ ఉంటుంది. అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మా దగ్గర మటను ఫిష్ చికెన్ ఫేమస్ అండి. మటను చికెన్ చాలా ఫ్రెష్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని అందరు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా ఎంకరేజ్ చేశారు 2 ఇయర్స్గా. ఇంకా ముందు ముందు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. ముందు ముందు బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాము విజయవాడలో. ఎస్పెషల్లీ మటన్ అండి, మటన్ మా దగ్గర ఫేమస్ అండి. మటన్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. మటన్ ఒరిజినల్ ఉంటుందండి మా దగ్గర. మేము దగ్గర ఉండి మటన్ తీసుకుంటాం. మటన్ మా దగ్గర చాలా బాగా లైక్ చేస్తుంటారు వచ్చే ఎవరీ కస్టమర్స్ అందరు. ఒకసారి వచ్చినప్పుడు మా దగ్గర మటన్ కంపల్సరీ టేస్ట్ చేయండి. అదేవిధంగా చికెన్ కూడా చాలా ఫ్రెష్ ఉంటుందండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటుంది. ఒకసారి వచ్చి కంపల్సరీ టేస్ట్ చేస్తారని కోరుకుంటున్నాం అండి. మంది వీక్లీ మొత్తం ఉంటుందండి, 12-11 మార్నింగ్ 12 స్టార్ట్, ఈవినింగ్ 11 వరకు ఉంటుందండి ఫుడ్. బర్త్డే పార్టీస్, చిన్న చిన్న ఈవెంట్స్, మ్యారేజ్ యానివర్సరీస్, అన్ని ఆఫీసు మీటింగ్స్ విత్ కేక్ కటింగ్స్ అవి చేసుకోవచ్చు అండి. మన ప్లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది. కిడ్స్తో వచ్చి కిడ్స్ని హ్యాపీగా మండీస్లో వదిలేసి ప్లే చేసుకుంటూ కూడా ఫుడ్ తీసుకుంటూ ఉంటారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు కూడా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు తెలిసిన ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్, అలానే మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో ఫ్రెండ్స్, ఈ జాతర్ మండి రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ ఏలూరు రోడ్లో రాజ్ టవర్స్ హోటల్ ఉంది. సో హోటల్ పక్క సందులో, అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో మనం వస్తుంటే ఇక్కడ ఈ జాతర్ మండి రెస్టారెంట్ అయితే ఉంటుంది. సో ఇదే రోడ్లో ముందుకు వెళ్తే ఇటు నవరంగ్ థియేటర్ వస్తుంది. సో నవరంగ్ థియేటర్ నుంచి మనం ఏలూరు రోడ్డు వెళ్ళే వైపు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్లో ఈ జాతర్ మండి రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఈ రెస్టారెంట్కి సంబంధించిన పూర్తి అడ్రస్, అలానే GPS లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.